సిద్దిపేట జిల్లా మెరుదొడ్డి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో కరోనా కలకల మొదలైంది. హాస్టల్లో ఉన్నటువంటి నలుగురు విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. కరోనా వచ్చిన విద్యార్థులను హోమ్ ఐసోలేషన్ కి తరలించినట్లు తెలిపారు. పాఠశాలల్లోని సుమారు 30 మంది విద్యార్థులకు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులు హాస్టల్లో తప్పనిసరిగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ఉపాధ్యాయులు విద్యార్థులకు సూచనలు చేశారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలన్నారు.